టకలో అధికారంలోకి వచ్చినా బలహీన పడినట్టుగా కనబడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ జేడిఎస్తో పొత్తు పెట్టుకుంటుందా అన్న ప్రచారం చాలా రోజుల నుండి నడుస్తూ లేదా గాలి జనార్దన్ రెడ్డి సపరేట్ పార్టీ పెడుతున్నాడు కాబట్టి దాంతో ఏమన్నా పొత్తు అన్నటువంటి ఎందుకంటే జేడిఎస్తో గతంలో కలిసి ప్రయాణించింది భారతీయ జనతా పార్టీ కాకపోతే కుమారస్వామి మోసం చేశాడు పదవి ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకున్నటువంటి దాంట్లో మొదటి టరం అనుభవించాక తాను ఇవ్వనన్నాడు అప్పుడు మళ్ళీ ఎన్నికలు జరగడం ఆ తర్వాత జేడిఎస్ ఓడిపోవడం జరిగింది అప్పటి నుంచి జేడిఎస్ పతనం కొనసాగుతూనే ఉంది థర్డ్ ప్లేస్కే పరిమితమైంది ఈ దఫా అయితే అట్లాంటిది ఏం లేదు నేను జాగ్రత్తగా ఉంటానని చెప్పుకొచ్చాడు కుమారస్వామి బీజేపీకి సంకేతం పంపించాడు కానీ బీజేపీ అయితే పొత్తుకు సిద్ధంగా లేదు ఆ విషయాన్ని తాజాగా అమిత్ షా తేల్చి చెప్పారు కర్ణాటకలో ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు బీజేపీ బూత్ అభ్యర్థుల ఏజెండాతో శనివారం అమిత్ షా సమావేశమయ్యారు మూడింట రెండు వంతులు మెజార్టీతో విజయం సాధించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు జేడిఎస్కి ఓటేస్తే కాంగ్రెస్కి వేసినట్టేనన్నటువంటి విషయాన్ని జనంలోకి తీసుకెళ్లమని సూచించారు